మెగా క్రిస్మస్ లు చేయవచ్చా బైబుల్ దీని విషయం ఏమి చెప్పొచ్చుంది అని. ఇక్కడ ఈ ప్రశ్నకు నేను ఇచ్చేటువంటి జవాబు అసందర్భం, కానీ ఆ ప్రశ్న వచ్చిన రాపైన ఒక ప్రశ్నకు నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పిన తర్వాత దీంట్లోకి వస్తాను. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో, తర్వాత ఫేస్బుక్లో, రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో పిడి సుందర్రావు గారి యొక్క సవాల్ ఒకటి విసురుతూ ఉన్నారు చాలామందికి. ఏమనంటే, డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ కాదు, ఎవడైనా ఉంటే నా దగ్గర రండి అని కొంచెం అసందర్భమైనటువంటి పదాలు ఉపయోగించడం అనేది జరిగింది. క్రిస్మస్ గురించి అడిగారు కాబట్టి అసలు ముందు క్రిస్మస్ గురించి ఒక మాట చెప్పి ఆ తర్వాత ఈ మెగా క్రిస్మస్ గురించి జవాబు చెప్తాను. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రోజు పుట్టారో ఎవరికీ తెలియదు, మనకి తారీఖు తెలియదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే చరిత్ర. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సంవత్సరంలో పుట్టారో మనం చెప్పవచ్చు, ఏ సంవత్సరంలో పుట్టి ఉండొచ్చు అనేది. మొదట యేసు ప్రభు పలానా సంవత్సరంలో పుట్టిన ఉంటాడేమో అనే ఉద్దేశంతో క్యాలెండర్ పెట్టారు. ఆ క్యాలెండర్ గురించి కూడా తర్వాత నేను చెప్తాను. గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. 546 డినేషియస్ ఎక్సూచియస్ అనేటువంటి ఆయన ఆ క్యాలెండర్ని ప్రతిపాదించాడు. అంతకుముందు ప్రపంచంలో 4-5 క్యాలెండర్లు ఉండేది. గ్రీకు వాళ్ళకు ఒక క్యాలెండరు, హిబ్రూలకు ఒక క్యాలెండరు, ఇలాగ చైనా వాళ్ళకు ఒక క్యాలెండరు, ఇలాగ హిందువులకు ఒక క్యాలెండరు, కొంతమందికి కొన్ని క్యాలెండర్స్ ఉండే. క్యాలెండర్ అంటే కాలాన్ని కొలిచేది. కాలాన్ని కొలవాలి అంటే కనుక ఏదన్నా ఒక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకొని దానికి ముందు వెనక అంటారు. ఒకవేళ మనం పల్లెటూరు వెళ్ళాం అనుకోండి, చదువు లేనటువంటి వాళ్ళని, మీకు బాబు ఎప్పుడు పుట్టాడంటే తుఫానుకి 2 రోజుల ముందు, పండక్కి 3 రోజుల తర్వాత అంటారు. అలాగే రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. అయితే అప్పట్లో ఇలాగ 4-5 రకాల క్యాలెండర్స్ ఉన్నాయి. అయితే డినేషియస్ ఎక్సూజియస్ అనేటువంటి ఆయన ఒక మ్యాథమెటిషియన్, ఆయన గణిత శాస్త్రంలో బాగా ప్రావీణ్యత కలిగిన వాడు, అదే కాకుండా బైబిల్ పాండిత్యం కలిగిన వాడు. అయితే ప్రపంచమంతటిని ప్రభావితం చేయగలిగేటువంటి సన్నివేశం ఏంటి, ప్రపంచం ఏ సన్నివేశాన్ని బాగా గుర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఆలోచించాడు. ప్రపంచంలో ఎవరు బాగా ఉంటారని సన్నివేశాలు వ్యక్తులు ఆలోచించినప్పుడు 3 వ్యక్తుల గురించి ఆలోచించాడని. ఈ 3 వ్యక్తులు ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేశారని. ఒకటి అలెగ్జాండర్, 2వది జూలియస్ సీజర్, 3వది జీసస్ క్రైస్ట్. అయితే అలెగ్జాండర్, జూలియస్ సీజర్ అనేక మందిని చంపి పేరు తెచ్చుకున్నారు. అయితే జీసస్ క్రైస్ట్ తానే ప్రాణం పెట్టి ఆయన పేరు ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి ఇష్టపడి పేరు తెచ్చుకున్నాడు. అందుకని జీసస్ క్రైస్ట్ యొక్క జన్మదినాన్ని కేంద్రంగా పెట్టుకొని ఆయన క్యాలెండర్ని సృష్టించాలి అని అనుకున్నాడు. ఇది మన క్యాలెండర్ రావడానికి కారణం. ఆ విధంగా జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరంగా వచ్చి క్యాలెండర్ రావటం అనేది జరిగింది. ఆ విధంగా క్యాలెండర్ వచ్చింది. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మాన్ని డివైడింగ్ పాయింట్గా పెట్టుకొని ఆయన క్యాలెండర్ పెట్టడం జరిగింది. అది 547లో జరిగింది. అయితే 1607లో జోహనస్ కెప్లర్ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చిందని, ఆ నక్షత్రాన్ని బట్టి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని చెప్పుకున్నారు కదా. మరి ఆకాశంలో కనుక ఖచ్చితంగా నక్షత్రం వచ్చినట్లయితే ఆ నక్షత్రం ఏంటో ఖగోళ శాస్త్రవేత్తగా నేను తెలుసుకోగలుగుతాను అని పరిశోధన మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు చేశాడు, 1607 నుంచి 1609 దాకా. 1609లో ప్రపంచానికి ఆ నక్షత్రం ఏంటో చెప్పాడు. చాలామంది అనుకున్నట్లు అది ఒక నక్షత్రం కాదు, కానీ గ్రహాల యొక్క కూటమి. గ్రహాల యొక్క కూటమి అంటే గ్రహాలన్నీ ఒక చోటకు రావు, కానీ వేరు వేరు కక్షల్లో తిరుగుతున్నప్పుడు కూడా మానవ కంటికి ఒకే గ్రహంలాగా కనబడతాయి అన్నమాట. మార్స్, జూపిటర్, యురేనస్ ఈ 3 గ్రహాలు కొన్ని 1000 సంవత్సరాలకు ఒక్కసారి ఒక లైన్లో వస్తాయి, అంటే ఒక దాని వెనకాల ఒకటి ఉంటాయి. దాంతో ఒక కొత్త నక్షత్రం లాగా కనబడుతుంది, బాగా వెలుగుతో కనబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు దాన్ని చూసి దాన్ని ఆధారంగా రావటం జరిగింది. దాని యొక్క ఎపిక్ సెంటర్ అంటే దాని యొక్క కేంద్రము జెరూసలేం కాబట్టి జెరూసలేంకి వచ్చి జెరూసలేంలో ఉన్నటువంటి రాజు హేరో దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా వెళ్ళటం జరిగిందనంటే ఈ ఖగోళ శాస్త్రవేత్తలు మన పార్సీక సంస్కృతికి చెందినటువంటి వాళ్ళు.
పార్సీక సంస్కృతిలో జొరాస్ట్రియన్ అనేటువంటి ఆయన ఉన్నాడు. జొరాస్ట్రియన్ అనేటువంటి ఆయన అవస్థ అనేటువంటి ఒక బుక్ రాశాడు. అవస్థ జంద్ అవస్థ అంటారు కదా, జండుబా కంపెనీ వాళ్ళు పార్సీకులు, జంద్ అవస్థ అనేటువంటి పుస్తకం రాశాడు. అది పార్సీకుల యొక్క జొరాస్ట్రియన్ మతం యొక్క పవిత్రమైన గ్రంథం. ఆ గ్రంథం 5వ అధ్యాయంలో ఏమని రాశాడంటే, లోకాన్ని విమోచించేటువంటి రక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక తార వస్తుంది, ఆయన రాజుగా వస్తాడు అని రాశాడు. కాబట్టి రాజుగా వస్తాడు కాబట్టి రాజుగారి ఇంటికి వెళ్ళి అడిగారు, మీ ఇంట్లో బాబు పుట్టాడని. అప్పుడు హేరోదు, మా ఇంట్లో ఎవరు పుట్టలేదని ఆయన పరిచారకుల్ని పిలిచినప్పుడు, యాజకుల్ని పిలిచినప్పుడు వాళ్ళు మీకా గ్రంథాన్ని తీసి బెత్లెహేములో అని చూపించారు. అయితే ఈ జోహానస్ కెప్లర్ ఆ యొక్క 3 గ్రహాల యొక్క కలయిక ఎప్పుడు జరిగిందో కరెక్ట్ గా పిన్ పాయింట్ చేసి, మనం అనుకునేటప్పుడు క్రీస్తు శకం 1లో కాదు 4 BCలో అని చెప్పాడు. సో దాంతో యేసుక్రీస్తు యొక్క జన్మము 4 BCలో అనేటువంటి విషయాన్ని సంవత్సరం విధంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైనటువంటి రుజువు దొరికింది. ఇది అయిపోయింది, ఒకటి అయిపోయింది. సో మనకి ఇప్పుడు సంవత్సరం తెలుసు, యేసుక్రీస్తు ప్రవారు 4 BCలో చనిపోయారని. దాంతోపాటు ఇంకొక రుజువు కూడా దొరికింది. ఎలాగనంటే April 3వ తారీఖు క్రీస్తు శకం 29లో యేసుక్రీస్తు ప్రవారు శుక్రవారం చనిపోయారని. దాంతో 33.5 సంవత్సరాలు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకి జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే డెత్ డేకి మనకు ఒక విధంగా డేట్లు దొరికినట్లు అనిపించింది అనమాట. అయితే మనకి తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి సంవత్సరం తెలుసు కానీ మనకి ఇయర్, మనకి తారీఖు తెలీదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు December 25న పుట్టిన ఉండొచ్చు అని ఎవరు తీర్మానించారు, ఎవరు నిర్ణయించారు, ఎవరు నిర్ణయించారంటే, ఇప్పుడు మనకు పల్లెటూరులో టీచర్ దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి ఎవరిని మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి అంటారు. అరే వీడికి బర్త్ సర్టిఫికెట్ ఉంటుందా అంటే ఉండదు, ఇటు ఎప్పుడు పుట్టాడంటే తెలీదు. అప్పుడు టీచర్ గారు ఏదో తారీఖు వేస్తారు, April 1నో September 1నో August 1నో January 1నో వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా తెలియదు కాబట్టి. యేసు ప్రభు యొక్క జన్మదినం ఆ విధంగా వేశారు. ఈ విధంగా జన్మదినం December 25 అని నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరంటే కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి. కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి 323 క్రీస్తు శకం 323లో నికేయా అనేటువంటి ఊరిలో, ఇటలీలో నికేయా అనేటువంటిది ఒక ఊరు, ఆ ఊరిలో ప్రపంచవ్యాప్తంగా 318 మంది క్రైస్తవ నాయకుల్ని, బిషప్ల్ని పిలిపించాడు. ఆ టైంలో అందరికంటే బాగా ఎక్కువ ప్రాతినిధ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న క్రైస్తవ నాయకుడు అథనేషియస్. అథనేషియస్ యొక్క నాయకత్వం కింద 318 మంది బిషప్లు వెళ్ళారు. మన భారతదేశం నుంచి కూడా ఒక బిషప్ వెళ్ళాడు, ఆయన పేరు బిషప్ జాన్ కొచ్చిన్ నుంచి ఆయన వెళ్ళడం జరిగింది. 318 మందిలో ఒకడు, 323 వాళ్ళు అక్కడ కూర్చొని యేసుక్రీస్తు గురించి ఒక సూత్రం రాశారు. దాన్ని నికే విశ్వాస సూత్రం అంటారు. మీరు ఎవరన్నా లూథరన్ చర్చికి చెందిన వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని ప్రతి ఆదివారం కూడా చెప్పుతూ ఉంటారు, నికేయ విశ్వాస సూత్రం అనేదాన్ని. ఆ టైంలో యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని కాన్స్టాంటినోపుల్ ప్రతిపాదించాడు. ఏమని ప్రతిపాదించాడంటే, December 25 సూర్య భగవానుని కొలుస్తారు. అయితే కాన్స్టాంటినోపుల్ యేసు ప్రభుని ఆయన అంగీకరించాడు దేవుడని, మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే, December 25 సన్నని అంటే సూర్యుణ్ణి గాడ్గా కొలవటం విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు వర్షిప్ సన్ యాజ్ గాడ్. అది ఇంగ్లీష్లో ఆయన మాట, సూర్యుణ్ణి దేవుడు అని కొలవటం బాగదు. వీ హ్యావ్ టు వర్షిప్ సన్ ఆఫ్ గాడ్, మనము దేవుని కుమారుణ్ణి ఆ రోజు ఆరాధించాలి అని ఆయన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని December 25 అని ప్రతిపాదించాడు. మనకి ఇయర్ తెలుసు, ఆయన ప్రతిపాదించిన తారీఖు December 25. అప్పటి నుంచి December 25ని వాళ్ళు క్రిస్మస్గా ఆచరిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు జన్మదినం December 25 అయితే January 1 ఎందుకు సంవత్సరాన్ని డివైడింగ్ పాయింట్గా పెట్టారు? ఇది మనకు వచ్చే ప్రశ్న. యూదులు చేసే పని ఏంటంటే, ఒక బాబు పుడితే కనుక 8వ దినాన మందిరానికి తీసుకెళ్లి ఆ బాబు పేరు జనన లిస్టులో రాసి ఆ రోజు తనని సెన్సస్లో యాడ్ చేస్తారు. యేసు ప్రభు ఒకవేళ December 25 పుడితే 8వ రోజు అంటే ఏదో వస్తుంది, January 1 వస్తుంది. అందుకని ఆ రోజు లెక్కల్లోకి వచ్చాడు. సో అప్పటి నుంచి January 1 డివైడింగ్ పాయింట్గా ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకనే డినేషియస్ ఎక్స్యూజెస్,
జనవరి ఒకటి డివైడింగ్ పాయింట్ గా పెట్టి క్యాలెండర్ ని ఆయన సృష్టించడం జరిగింది. ఇది చరిత్ర. మనకి యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో డేట్ తెలియదు, మనకి ఖచ్చితంగా నెల తెలుసు. ఇంకో మాటలో చెప్పాలంటే గొల్లలో బయటకు వచ్చి వాళ్ళు గొర్రెలు కాసుకునేటువంటి కాలము 3 మంత్స్ లో ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మాత్రమే గొల్లలు ఇస్రాయేల్ ప్రాంతంలో బయటికి తీసుకొచ్చి రాత్రిపూట కాసుకుంటూ ఉంటారు. ఇది జరిగేది. అయితే గొల్లలు వాళ్ళు చలిమంట కాసుకున్నారు లేకపోతే రాత్రి మంటేసుకొని ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనం ఆలోచించాలంటే యేసు ప్రభు యొక్క జన్మం ఇంకా పిన్ పాయింట్ చేయాలంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 నెల ఈ నెల మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు జరిగి ఉండాలి. ఇంత క్లోజెస్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ 25 అని ఎవరో ప్రతిపాదించారు. ప్రపంచమంతా ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏముంది? అసలు విషయం ఏంటంటే యేసు ప్రభు పుట్టాడని నమ్మితే చాలు, ఆయన మన కోసం సిలువ మీద చనిపోయాడనే విషయాన్ని గుర్తిస్తే చాలు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినందుకు గొప్ప వాడవలా, ఆయన ఈ లోకంలో పుట్టి మానవుడిగా మన కోసం చనిపోవటం అనేది గొప్ప. ఆయన సిలువ మరణము పునరుద్ధానం మనకు రక్షణ తీసుకొచ్చింది. ఆ కార్యానికి ఆరంభం అనేది క్రిస్మస్ అనేది కాబట్టి జన్మదినం, కాబట్టి జన్మదినాన్ని ఆచరిస్తున్నాం. పండగ చేసుకున్నంత మాత్రాన పరలోకంలోకి వెళ్ళాం. ఒకవేళ క్రిస్మస్ ఆచరించకపోతే, అరే నువ్వు క్రిస్మస్ ఆచరించలేదు కనీసం నా పుట్టినరోజు కూడా చేపా పో నరకానికి అని వేసే అండవు. ఒకవేళ తప్పు దినాన్న మనం యేసుప్రభు జన్మదినాన్ని చేసుకుంటే నీకు ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేదురా, నేను డిసెంబర్ 25 పుట్టానని ఎవడన్నాడ్రా అని యేసుప్రభు ఏం తిట్టడు. అర్థమైందా? కాబట్టి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు అంత పెద్ద పెద్ద అపవిత్రమైనటువంటి చెడ్డ పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కపడదా, చీల్చేస్తా, పిండేస్తా అని అనాల్సిన అవసరం లేదు. యేసుప్రభు పుట్టాడా లేదా అది చెప్పు నాకు, పుట్టాడు కదా, సంవత్సరం కరెక్టా కాదా ఓకే కదా, ఈ 3 నెలలో ఏదో తారీఖు కదా ఓకే కదా, సరే నేను డిసెంబర్ 25 చేసుకున్నావు ఏ రోజు చేసుకుంటా చేసుకో అంటే అయిపోవాలా? దానికి చీరుస్తా చండ్రాడతా అది ఇదని ఉపయోగించాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు క్రిస్మస్ విషయం అయిపోయింది. అయితే ఇప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో క్రిస్మస్ ని ఆధారం చేసుకొని యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని చెప్పడం అనేది పండగ వాతావరణంలో చాలా సులభతరం అవుతుంది. అందుకని పెద్ద పెద్ద స్థాయిల్లో క్రిస్మస్ లో పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఒక మాట చెప్తాను చూడండి, కొంతమంది పెద్ద మెగా క్రిస్మస్ ని స్వలాభం కోసం కూడా పెట్టుకుంటారు. అర్థమైందా? డాక్టర్లు కొంతమంది కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రాణం కాపాడే వాళ్ళు ఉంటారు. కిడ్నీలు అమ్ముకునేటువంటి డాక్టర్లు ఉన్నారు కదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం మానేస్తావా? లేదు. దొంగ కరెన్సీ ఉందని ఉన్న కరెన్సీ చింపుకుంటావా? లేదు. మరి అదే విధంగా మనకి మెగా క్రిస్మస్ ని తప్పుడుగా వాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంత దాగేందుకు? మెగా చర్చిల్ని తప్పుగా వాడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేదా సూపర్ మార్కెట్ లాగా పెద్ద చర్చి పెట్టేయడం, మాదే ప్రపంచంలో పెద్దది, మాదే రాజమండ్రిలో పెద్దది, మాదే సుత్తి, మాదే సొల్లు అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? కాబట్టి అలాగా దరిద్రపు యాదవులు కొంతమంది ఉండొచ్చు. దానికి మనమేం చేస్తాం? దానికోసం అని మనం తిట్టాల్సినటువంటి అవసరం లేదు. మెగా లెవెల్లో సువార్త బోధించడం అనేది అవసరమా లేదా అనేది ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో ప్రపంచ జనాభా 3 కోట్లే. ఇప్పుడు మనకి 730 కోట్లు ఎలా ఉందో, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రపంచ జనాభా 3 కోట్లే. ప్రపంచ జనాభా 3 కోట్లు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కొన్ని సందర్భాల్లో 15 నుంచి 20 వేల మంది ఉన్న మీటింగ్లో మాట్లాడాడు. అబ్బో నువ్వు చూసావా, లెక్కేసావా అని అనొచ్చు. మీరు అంటారు నాలో కొంతమంది. అయితే యేసు ప్రభు వారు ఆ విధంగా బోధించి సాయంకాలం వాళ్ళు పంపించే సమయంలో వీళ్ళకి గుడ్డు పెట్టంటారా అంటే పురుషుల్ని లెక్కేశారు. 5 వేల మంది, 5 వేల మంది పురుషులు ఉంటే ఇంకో 5 వేల మంది స్త్రీలు, ఈ 10 వేల మంది తల్లిదండ్రులు పెద్దవాళ్ళతో పాటు ఇంకో 5 వేల మంది పిల్లలు, కనీసం 17 మంది అవలా? 15 వేల మందికి ఆయన ఒకేసారి బోధించలా? 3 కోట్ల జనాభా ఉన్నప్పుడు 15 వేల మందికి బోధించినప్పుడు, 730 కోట్ల మంది ఉన్నప్పుడు 2 కోట్ల మందికి బోధించడం పెద్ద విషయమా? కాదు కదా. కాబట్టి తప్పు కాదు, తప్పు అయితే యేసుప్రభు కూడా నిలదీయలేదు. గుర్తుందా లేదో 15 వేల మందికి ఎందుకు బోధించారా అన్నా యేసుప్రభుని అంటావా నువ్వు? అనవు కదా. కాబట్టి సువార్త పరిచర్య ఎంతమందికి బోధిస్తే ఏమైంది? కాబట్టి మనం బోధించావా లేదా అనేది ఆలోచించాలి. ఎంత పెద్ద మీటింగ్ పెట్టావా అనేది విషయం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది విషయం, సువార్త చెప్పావా లేదా అనేది. అర్థమైందా? నువ్వు ఒకడికి చెప్పినా 1 కోటి మందికి చెప్పినా ఏసై ఎవరో చెప్పగలిగితే బాగానే ఉంటుంది. ఏసై ఎవరో చెప్పడానికి ఎంతమందికి చెప్తే ఏమైంది? ఎక్కువ మంది చెప్తే సంతోషమే, తక్కువ మంది చెప్తే మరీ సంతోషం.
కాబట్టి దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన లేదు. రెండోది, క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చున అన్య జనాంగము నుండి రక్షణ పొందిన తర్వాత ఆటంకముగా ఉన్నది. ఇప్పుడు బొట్టు పెట్టుకోవచ్చా అనే దానికి సింపుల్ గా ఎవడ మీరు ఫేరన్ లవలి రాసుకుంటారంటే వాడు ఎవడన్నా నేను ఎందుకు రాసుకోవాలి అంటే నువ్వేం చావో చెప్తావు. కాబట్టి పెట్టుకోకపోవటం అనేది విషయం కాదు, పెట్టుకోవటం అనేది విషయం. పెట్టుకున్న వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో చెప్తే పెట్టుకున్న వాళ్ళు ఎందుకు పెట్టుకోరో చెప్తారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను, ఈ ఫ్రంట్ కుర్చీలో నలుగురు కుర్రోళ్ళు కూర్చున్నారే, ఈ నలుగురు కుర్రోళ్ళు ఎవడికి కూడా కళ్ళద్దాలేరా, బుద్ధి ఉందా లేదా, కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకోలేదంటే ఆడు ఏమంటాడు, నీకు బుద్ధి లేదు, నీకు అవసరం లేదు పెట్టుకున్నా, నాకు అవసరం లేదు పెట్టుకోలేదు అంటాడు. అంతే కదా తమ్ముడు, అది విషయం. కళ్ళద్దాలు పెట్టుకోవడానికి ఒక కారణం ఉండాలి, బొట్టు పెట్టుకోవడానికి కూడా కారణం ఉంది. హిందువులు బొట్టు పెట్టుకోవడానికి మనం ఒకవేళ మనుధర్మాన్ని బట్టి ఆలోచించినట్లయితే ప్రాథమికంగా ఒక దేవుడికి పూజకు నిదర్శనంగా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. ఏంటి అని అంటే, హైందవ దేవుళ్ళు త్రిమూర్తులు, ముగ్గురు కదా, బ్రహ్మ సృష్టించేవాడు, విష్ణువు కొనసాగించేవాడు, శివుడు నాశనం చేసేటువంటి వాడు. అయితే భారతదేశంలో 100 గుళ్ళు ఉంటే ఒక్క గుడే బ్రహ్మకు ఉంటుంది, ఎందుకంటే ఆయన సృష్టించి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన పూజ చేయాల్సిన అవసరం లేదు. విష్ణువుకు ఒక 5 గుడుకులు ఉంటాయి, ఎందుకంటే ఆయన కొనసాగించేవాడు కాబట్టి ఆయన గురించి కూడా పెద్ద ఆలోచించే పని లేదు. అతి ఎక్కువ గుళ్ళు ఉండేది శివుడికి, ఎందుకనంటే ఆయన నాశనం చేసేవాడు, ఆయన తేడా పలికితే మనం పోతాం, అందుకని శివుణ్ణి లైన్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా లైన్లో పెట్టుకుని ఆయన శాంతింప చేయాలి. కాబట్టి అతి ఎక్కువ మంది పూజ చేసేది శివుడు. శివుడికి ఆయనకు ఒక పేరుంది, ఆయన మూడో కన్ను కడిగినటువంటి వాడు, ఆ మూడో కన్ను త్రినేత్రుడు. ఆ మూడో కన్ను కనుక తెరిసినట్లయితే ఆయన భస్మం అయిపోతారు, ఎవడైనా చచ్చిపోతారు. అందుకనే ఆ మూడో కన్ను తెరవకుండా ఉండటానికి కూల్ చేయాలి, ఇది ఒక విషయం. మరి శివుడికి ఇంకొక పేరు కూడా ఉంది, శివుడికి ఒక భార్య ఉంటుంది, ఆమె పేరు పార్వతి. శివ పార్వతుల్ని ఆది దంపతులు అంటారు. జీవానికి అంటే మానవుడి ప్రాణాన్ని కాపాడేది వాళ్లే, కాబట్టి శివ పార్వతుల్ని కొలవటానికి శివలింగాన్ని కొలుస్తారు. ఇది జరిగేటువంటి శివలింగం అనేది శివుడు పార్వతి యొక్క కలయిక, అది వాళ్ళు ఎవరైనా చేసేది, దాని నుంచి జీవం వస్తుంది, దాని నుంచి జీవం కాపాడుతుందని. కాబట్టి హిందువులు బొట్టు పెట్టుకున్నప్పుడు ఒక స్త్రీ పెళ్లి కాని ఆమె అయితే కనుక నాకు ఒక మంచి భర్తనివ్వా అనే ఉద్దేశంతో బొట్టు పెట్టుకుంటుంది. పెళ్ళైనటువంటి స్త్రీ నా భర్త చావకుండా చూడవా అని బొట్టు పెట్టుకుంటుంది, అందుకే చచ్చిపోయిన తర్వాత పీకేస్తారు. అది వాళ్ళకున్నటువంటి విషయం. ఒకవేళ తాళిబొట్లు ఆలోచిస్తే ఉండాల్సింది 2 శివలింగాలు ఉండాలి, ఎందుకంటే అవి పొద్దున్నే కళ్ళకు అద్దుకోవాలి, మాంగళ్యం కాపాడుతాం అంటే అదే. ఒకవేళ కనుక భర్త కనుక చనిపోతే దాన్ని ఒడబీకి అవతల పడేస్తారు. కాబట్టి హిందువులు బొట్టు పెట్టుకునేది దేనికోసం ప్రాథమికంగా అని అంటే, శివుణ్ణి నేను నమ్ముతాను, ఆయనే నా యొక్క జీవితాన్ని కాపాడుతాడు, నా మాంగళ్యాన్ని కాపాడుతాడు అని నమ్మేవాళ్ళు. అర్థమైందా? ఒకవేళ ఆ నమ్మకం లేకపోతే బొట్టు తీసేస్తాం, అది విషయం ప్రాథమికంగా. కాబట్టి బొట్టు అనేది ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోరు అనే విషయం చెప్పాను. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది శివుణ్ణి నమ్మే వాళ్ళు ఉండొచ్చు, బొట్టు పెట్టుకొని ఉండొచ్చు. మీరు పెట్టుకున్నారు, ప్రైజ్ ద లార్డ్, మీరు పెట్టుకోండి. అర్థమైందా? మీలో కొంతమంది శివుణ్ణి దేవుడిగా నమ్మరు, అందుకు పీకేశారు, ప్రైజ్ ద లార్డ్, చాలా మంచిది. మీలో కొంతమంది యేసు ప్రభు నమ్ముతున్నారు, కానీ కొంతమంది ఇబ్బంది పెడతారని బొట్టు పెట్టుకున్నారు. మీకు విశ్వాసం వచ్చేదాకా పెట్టుకోండి. ఒకవేళ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఓ 10 రోజులు బొట్టు పెట్టుకున్నారు, ఈరోజు యేసు ప్రభు వచ్చేసాడు, నువ్వు బొట్టు పెట్టుకున్నావు నరకాన పో అని అండి ఆయన. సో దాంతో మీరు బొట్టు పెట్టుకోవడం పర్లా అని అంటలేదు. విశ్వాసంలో ఎదిగే కొద్దీ నీ అంతటి నువ్వు బొట్టు తీయగలిగేటువంటి విశ్వాసం నీకు వస్తే తీసే. ఎవడికో భయపడి మాత్రం తీయద్దు, దేవుడి మీద ఉన్న ప్రేమతో తీ, దేవుడికి నీకున్న సంబంధం బట్టి తీ. అంతేగాని ఎవడికో భయపడి తీయొద్దు. మన యొక్క మార్పు అనేది లోన్ నుంచి రావాలి, కానీ బయట నుంచి రాకూడదు. మనుషులకి భయపడి ఏ పనులు చేయకూడదు, దేవుడికి భయపడి చేయాలి. దేవుడికి భయపడేవాడు మనుషులకు భయపడ్డు, మనుషులకి భయపడేవాడు అందరికీ భయపడతాడు. ఓకే, మీరు కొంతమంది నేను అడిగారంట, ఆయన కొన్ని ప్రశ్నలే చెప్పారని. ఒక విషయం చెప్తాను, ఒక నిమిషం, ఆయన ఏ ప్రశ్నిస్తే ఆ ప్రశ్న మీ ఎదురుగా, ఇదే ఫస్ట్ టైం చూడటం నేను, నాకు ముందు ఆయన ఏమి అవ్వాలి ఇచ్చారా మీరు? ఆయన ఏ ప్రశ్నిస్తే ఆ ప్రశ్న తీసి చదివి వెంటనే జవాబు చెప్తున్నా. ఆయన ఆపేయమన్నప్పుడు ఆపేస్తున్నా, ఎందుకంటే ఆయన కండక్టర్, నేను డ్రైవర్ని, అది విషయం.
అంతే కదా సార్ ఒప్పుకుంటారా? ఆపేరా అంటే ఆపేస్తా, పోనీరా అంటే పోనిస్తా, అది విషయం. కాబట్టి మనం ఆయన చెప్పినట్టు ఉండాలి. ఏమంటారు సార్? మరి అది ఈ ప్రశ్న చూద్దాం. అన్న ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకు వేరే మతం నుండి, నేను వేరే మతం నుండి మారి ఉన్నాను. దేవుని తెలుసుకొని అప్పుడు ఉన్న కష్టాల కంటే ఇప్పుడు కష్టాలు పెరిగాయి అన్న, నేను చనిపోదాం అని కూడా అనుకున్నాను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు కొంతమందికి కష్టాలు పెరగటం అనేది సహజం. ఓకే, నువ్వు నిజంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి మాట ఏంటి తెలుసా? మీలో ఎవరైనా నన్ను వెంబడించగోరినట్లయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నారు. సిలువ అంటే చావుకి తెగించడం, సిలువ అంటే ప్రపంచం చేత చీకొట్టించుకోవటం, దానికి రెడీ అయితేనే నన్ను వెంబడించండి అన్నారు. అదేంటండి సార్, ఆయన అవడా ప్రసంగం చేసినప్పుడు యేసుప్రభు దగ్గరకు వస్తే అన్ని బాధలు పోతాయి అన్నాడు, మీరేమో ఇలాంటి తుయ్య అన్నారని. అది ఆడి ప్రసంగం చేసినవాడు తేడా, దాన్ని నేనేం చేయను. యేసుప్రభు స్పష్టంగా చెప్పిన మాట అయితే ఇది. మరి యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలండి? రాకపోతే నరకంకు పోతావు కాబట్టి, పచ్చిగా మాట్లాడాలండి. అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే ఈ లోకంలో ఏం లాభం ఉందో సూపర్ ఉంటుంది. ఎందుకుంటది, ఎలా ఉంటది అని అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2003లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాస్తికులకి క్రైస్తవులకి మధ్యన భేటీ జరుగుతుంది, బైబిల్ దేవుని వాక్యమా అనేదానికి. 2 రోజు మధ్యాహ్నానికే దాని క్రైస్తవుల పక్షాన నేను పండిట్ ఫ్రాన్సిస్ గారు ఉన్నాం, నాస్తికుల పక్షాన వరవర్రావు గారు, గద్దరు, తర్వాత గుత్తా రాధాకృష్ణ గారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే 2 రోజు మధ్యాహ్నానికే వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళకి పెద్ద సత్తా లేదనే విషయం, గ్రిప్ లేదనే విషయం అర్థమైపోదు. గుత్తా రాధాకృష్ణ నాస్తిక సమాజానికి అధ్యక్షుడు, ఆయన నా పక్కన కూర్చున్నాడు భోజనానికి. కూర్చున్నప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీ ప్రసంగికులు క్రైస్తవులు చాలా అబద్ధాలు ఆడతారని అన్నాడు. ఏ సార్ అలా అన్నారన్నాడు. అంటే మీరేమంటారు తెలుసా, యేసుప్రభు దగ్గర అంటారా కష్టాలనే పోతాయి అంటారు, కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చి యథార్థంగా జీవించే వాళ్ళు చాలా మంది కష్టాలు పాలవటం చూశాను సార్, మరి ఇది అబద్ధం కాదా అన్నాడు. కరెక్టే సార్ మీరు చెప్పింది అని అన్నాడు. మరి దీనికి మీ జవాబు ఏంటన్నా? అంటే సార్ చెప్తాను సార్, అయితే ఒక చిన్న కథ చెప్తాను. అదే సార్ మీరు వచ్చింది కథలు చెప్పి అంతా హడావిడి చేస్తాను. లేదు సార్ ఒక చిన్న మాట అన్నాను. ఏంటనంటే సార్, మీరు నేను కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళాం, ఆ కలెక్టర్ గారు మీ బాగా మిత్రుడు, ఆయన గుర్తుపట్టాడు, రే బాగున్నావా అనే పొజిషన్కి వచ్చేసారు. వచ్చేసి మన ఇద్దరిని కలెక్టర్ గారు ఎదురుగా కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్యూర్ని పిలిచారు, రెండు టీలు పట్టారా అన్నారు. 2 టీలు ఇచ్చారు, మనం 2 టీలు తాగాం, కలెక్టర్ గారితో మాట్లాడాం, వెళ్ళిపోయాం. సార్ ఇప్పుడు నా ప్రశ్న, మనం కలెక్టర్ ఆఫీస్లో ఇద్దరిని కలిసాం సార్, ఒకడు కలెక్టర్, 2వాడు టీ ఇచ్చినటువంటి క్లాస్ 4 ఎంప్లాయీ. సార్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పరీక్షలు రాసుకుని ఉంటారు సార్ అన్న. దాంతో ఉందండి పెద్ద విషయం, కలెక్టర్ గారు ఎక్కువ పరీక్షలు రాశారు. అంతేకా సార్, ఎవడెక్కువ పరీక్షలు రాస్తే వాడికి పెద్ద బాధ్యత ఉంటుంది, ఎవడు జులాయిగా తిరిగితే వాడు క్లాస్ 4 ఎంప్లాయీ అవుతాడు. క్రైస్తవ విశ్వాసులు కలెక్టర్లు కానీ క్లాస్ 4 ఎంప్లాయీలు కాదు సార్, అది విషయం. సో జీవితంలో పైకి వెళ్ళాలంటే కష్టాల గుండా వెళ్ళటానికి ఇష్టపడాలి. పేతురు ఎంత స్పష్టంగా రాస్తాడు తెలుసా? మీ బంగారం మేలు అవటానికి పుటములు వేస్తారు, మీ విశ్వాసం అంతకంటే శ్రేష్టమైంది. కాబట్టి అలాంటి విశ్వాసం ఈ యొక్క శ్రమలో, ఈ యొక్క కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మీ జీవితం మేలు అవటం కాదు, మీరు పైకి వెళ్ళటానికి దేవుడు దోహదపడుస్తూ ఉంటాడు. యోసేపు కష్టాల గుండా వెళ్ళాడు కాబట్టి ఆర్థిక మంత్రి అయ్యాడు, దానియాలు హింసల గుండా వెళ్ళాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు, యోబు బాధలు పడటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇదివరకటి కంటే 7 ఇంతల ఆస్తిని సంపాదించగలిగాడు, అబ్రహాము తన కుమారుణ్ణి అప్పగించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అవ్వగలిగాడు, ఎస్తేరు చావటానికి తెగించింది కాబట్టి ఆమె ఇశ్రాయేలీలందరినీ కాపాడటమే కాకుండా ఆమె ఉన్నతమైన వ్యక్తిగా ఈనాటికే చిరస్మరణీయం అయిపోయింది. శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఈ లోకములో దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. కాబట్టి మీకు ఇవ్వగలిగేటువంటి సలహా ఏంటి తెలుసా? ఎక్కువసేపు ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యం చదవండి, ఒకళ్ళిద్దరూ మీకు సహాయం చేయగలిగే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళతో సహవాసంలో పెరగండి. కష్టాల్లో ఆదరణ దొరుకుద్ది, కష్టాల్లో పైకి వెళ్ళగలుగుతారు. అయితే ఒక మాట, ఈ విధంగా కష్టాలు గుండా వెళ్ళే వాళ్ళకి ఒక వచనం చెప్తాను. 1 కొరింథీ 10:13
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మనము సహింప కలిగినంత కంటే ఎక్కువగా మనల్ని శోధింపబడినాడు. అంతేకాదు శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కలుగ చేయను. అదే కదా అక్కడ ఉంది, కరెక్టేనా? మూడు సెంటెన్స్లు ఉన్నాయి. మొదటి సెంటెన్స్, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియో కలగదు. అంటే దాంట్లో సాధారణం అని చెప్పినప్పుడు మనుషుల లెవెల్లోనే వస్తుంది. పైన అంటే దేవదూతలు, కింద అంటే జంతువులు. జంతువులు శోధన మనకు రాదు, దేవదూతల శోధన మనకు రాదు, మన లెవెల్లో మనకు శోధన వస్తుంది. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు అంటానికి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు, అదే నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. ఏంటి తెలుసా, మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడినడు. మనము తట్టుకోలేనటువంటి శోధన దేవుడు ఎప్పుడు అనుమతించడు. ఈ మైక్ మీదేనా సార్? ఈ మైక్ మీదేనా? ఓకే సార్, ఈ మైక్ ఇలా టెస్ట్ చేయొచ్చా? మీరేమన్నా ఫీల్ అవుతారు సార్? ఈ మైక్ని దీంతో కొడతాను, మీరేమన్నా ఫీల్ అవుతారా? ప్లీజ్ చెప్పండి సార్, మీ రియాక్షన్ కావాలన్నా. ఒప్పుకుంటారా సార్? దీన్ని టెస్ట్ చేయడానికి ఇలా కొడతాను సార్, ఒప్పుకుంటారు మీరు? ఏ, ఎందుకు ఒప్పుకారు సార్? ఇది ఇరిగిపోదు అంతేగా సార్? ఆయన ఓనర్ అంట, ఎంత చక్కగా చెప్పాడు. ఇది ఒప్పుకుంటారంట, ఇది ఒప్పుకోడంట ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇది తట్టుకుంటుంది, ఇది తట్టుకోదని. దేవుడు ఓనర్ మనకి, కాబట్టి మనం తట్టుకోగలిగిందే అనుమతిస్తాడు, తట్టుకోలేని మనకు రానివ్వడు ఆయన. దేవుడు ఏమన్నా పిచ్చోడా? దేవుడు ఏమన్నా అపనమ్మకస్తుడా? అందుకే ముందు డైలాగ్ వేశాడు, దేవుడు నమ్మదగినవాడు, మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడినాడు. కొంతమంది పరీక్షలకి సరిగ్గా చదవకుండా ఇంటికి వచ్చిన తర్వాత పరీక్ష ఎలా రాసావంటే బ్యూటిఫుల్ ఆన్సర్ ఇస్తారు, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పేపర్ వచ్చిందని. ఏసై ఎప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పేపర్ ఇయ్యడు? మన సిలబస్లోనే మనకు వస్తుంది. అర్థమైందా? ఇంకో మాట చెప్తున్నాను, అంతేకాదు శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కలుగు చేయండి. ఆయన పరీక్ష విదిన్ సిలబస్ ఇస్తాడు, గైడ్ కూడా మనకి ఇస్తాడు. రాసి పాస్ అవ్వడం చేతకపోతే తప్పు నీది, దేవుడిది కాదు. మూడు సెంటెన్స్లు అయిపోయింది, మూడు సెంటెన్స్లోనే విషయం అంతా మనకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సూసైడ్ ఈజ్ కరెక్ట్ సొల్యూషన్ కాదని తెలుసు, కానీ అన్నా కానీ మీరు సూసైడ్ చేసుకోవాలనేటువంటి తలంపు ఖచ్చితంగా వచ్చేది సాతాన్ దగ్గర నుంచి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మనం కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, శోధనలు గుండా వెళ్తున్నప్పుడు, మనకి అటు ఇటు ఇద్దరు ఉంటారు, ఒకడు దేవుడు ఇంకోడు సాతానుడు. నువ్వు ఎవడ వైపు తిరిగితే వాడి దగ్గర నుంచి నీకు ఆదరణ దొరుకుద్ది, దేవుని వైపు తిరిగితే గెలుపు వైపుకి నీ యొక్క నడిపింపు ఉంటుంది. సాతాను వైపు తిరిగితే చచ్చిపోదాం అనిపిస్తుంది, కమిట్ అయిపోదాం అనిపిస్తుంది, లేకపోతే వదిలేసుకోదాం అనిపిస్తుంది. ఎవరి వైపు చూద్దాం అనుకున్నది నీ యొక్క ఇష్టం. మనకి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. షడ్రక్ మెషక్ అభ్యర్థకులో అగ్నిలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే, వాళ్ళకి ఎంత దగ్గర అయిపోయాడంటే, అన్య దేశపు రాజు కూడా మనం ముగ్గురునేసాం నాలుగోడు ఎవడరా అని అన్నాడు. దానియేల సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు దేవదూతను పంపించి ఆ యొక్క సింహాల యొక్క నోర్లు కట్టేశారు అన్నట్లున్నది. దేవుడు మన జీవితాన్ని ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా ఆయనకి తెలుసు, మనము తట్టుకోలేనిది ఎప్పుడు కూడా ఆయన అనుమతించడు. నెక్స్ట్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అన్న, గ్రహాంత వాసులు ఉన్నారా? కొంతమంది పాస్టర్లు ఉన్నారు అంటున్నారు, కొంతమంది లేరు అంటున్నారు. ఉన్నట్లయితే బైబిల్లో ఆధారాలున్న, ఉంటే నీకేంటి? ఊరిని అడుగుతుంది. ఇప్పుడు ఉన్నారనుకో, ఏంటి? ప్రపంచంలో 256 దేశాలు ఉన్నాయి, 256 దేశాల పేర్లు తెలుసా? తెలీదు. వాళ్ళు బతుకుతున్నారు, నువ్వు కూడా బతుకుతున్నారు. ఒకవేళ వేరే గ్రహంలో ఉన్నారనుకో, ఉంటే నీకేంటంటే పోయింది? అసలు ఊరిని అడుగుతున్నా, ఇదో విషయం. ఇదేమన్నా నీ యొక్క జీవితం, నా జీవిత పరమార్థాన్ని ఇదే చెప్పుద్దు అంటావు ఏమన్నా? పెద్ద ప్రశ్నలు అంటారు ఇట్లా. దీని మీద మళ్ళీ ఇంకో పాస్టర్ చెప్పాడంటే ఆయన్ని నిలదీసి గుండు సూదులు పెట్టి పొడవాలంట. దాని మీద టైం వేస్ట్ చేయడం కాబట్టి ఏంటంటారు? అయితే స్ట్రైట్ అవే బైబిల్ ఆన్సర్ చెప్పాలంటే సైంటిఫిక్ ఆన్సర్ కూడా ఇది, బిబ్లికల్ ఆన్సర్ కూడా ఇదే. ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎన్ని గ్రహాల్లో అయితే మానవులు అడుగు పెట్టారు, ఎన్ని గ్రహాల్లోకైతే మానవులు యంత్రాలు పంపించారు, ఏ గ్రహం మీద కూడా సహజంగా జీవం ఉండటానికి అవకాశాలు లేవు. మార్స్ మీద ట్రై చేశారు, చంద్రుడి మీద ట్రై చేశారు, వీనస్ మీద ట్రై చేశారు, జూపిటర్ మీద ట్రై చేశారు, ఇప్పుడు దాకా ఇన్ని గ్రహాల మీద ట్రై చేశారు, ఎక్కడ కూడా జీవం ఉండటానికి అవకాశాలు లేవు. జీవం ఉండేటువంటి అవకాశం యొక్క భూమి మీద ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు ఈ విశ్వాన్నంతటిని సృష్టించి దాంట్లో భూమిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు.
భూమి ప్రపంచానికి కేంద్రంలో ఉందా? లేదు, ఓ మూలలో ఉంది. భూమి పని సూర్య కుటుంబంలో సెంటర్లో ఉందా? లేదు, ఓ మూలలో ఉంది. సూర్య కుటుంబం ప్రపంచంలో ఒక సెంటర్లో ఉందా? లేదు, ఓ మూలలో ఉంది. ఏ మూలలో ఉంటే సూర్య కుటుంబం చక్కగా ఉంటుంది, అక్కడ సూర్య కుటుంబాన్ని పెట్టాడు. ఏ మూలలో సూర్య కుటుంబంలో భూమి ఉంటే కరెక్ట్ గా ఉంటుందో క్లైమేట్, అక్కడ పెట్టాడు. లైఫ్ ఉండటానికి ఇప్పుడు దాకా మానవులు కనుక్కున్నది కేవలం భూమి మీద మాత్రమే. కాబట్టి బిబ్లికల్ గా ఆన్సర్ చెప్పాలంటే భూమి మీద తప్పించి ఇంకెక్కడ ప్రాణం ఉండటానికి వీల్లేదు. ఉంటే దేవుడు చెప్పుండేవాడు, ఎక్కడ బైబిల్లో లేవు. ఓకే, రైట్. క్రైస్తవుల్లో క్రైస్తవత్వంలోకి వచ్చి కూడా కొంతమంది ఆ కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ విధానము క్రీస్తును నమ్మిన వాళ్ళు అవసరమా? అనవసరమా? దీని పట్ల మీ సమాధానం, ఈ ఆచారం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ఇప్పుడు మతం అనేది మనకు తెలిసిందే, క్రైస్తవత్వం, హైందవత్వం, ఇస్లాం మతం. కులం అనేది కేవలం హిందువులకే తెలుసు. కులం అనేది హైందవ ధర్మంలోది. మను ధర్మం 5:32 కుల ధర్మాలు ఉంటాయి. దేవుడు సృష్టించినప్పుడు తలలోంచి బ్రాహ్మణుల్ని, ఛాతీలోంచి క్షత్రియుల్ని, నడుల్లోంచి వైష్ణవుల్ని, కాళ్ళల్లోంచి శూద్రుల్ని సృష్టించాడు. ఇది మనోధర్మం బోధించేది. అంటే మనుషులు 4 రకాలు, అందరూ ఒక జాతి కాదు, ఒక టైప్ కాదు. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి హోదా ఉంటుంది, అది మనుధర్మం బోధించేది. అది హైందవులు నమ్మేది. కానీ క్రైస్తవత్వం నమ్మేది అది కాదు. క్రైస్తవత్వంలో కులాలు లేవు. కులాలు ఇక్కడే కాదు, గ్రీక్ సంస్కృతిలో కూడా ఉంది. అన్యులు, గ్రీసు దేశస్థులు, సమరియులు అనేటువంటి ఆలోచన ఉండే. అందుకనే పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 3:10 చాలా స్పష్టంగా ఒక మాట రాస్తాడు, ఎవరైనా, జాగ్రత్త వినండి, ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే యూదుడని గ్రీసు దేశస్థుడని, ధనికుడని పేదవాడని, పురుషుడని స్త్రీ అని తారతమ్యం లేదు అని అంటాడు. కాబట్టి క్రీస్తునందు అందరూ ఒకే స్థాయికి వచ్చిన వాడు. మనలో కులము, జాతి, దేశము ఇలాంటి విభజన ఉన్నట్లయితే ఇంకా యేసు ప్రభుని పూర్తిగా ప్రభువుగా అంగీకరించలేదు అని అర్థం. అయితే ఖచ్చితంగా జాతులు తేడా ఉంటుంది. జాతులు అని అంటే ఇప్పుడు ఉదాహరణకు ట్రైబల్ పీపుల్ ఉంటారు చూసారు, ట్రైబ్స్, ఒక్కొక్క ట్రైబ్ అలా ఉంటారు పరలోకంలో. ట్రైబ్స్గా జాతులు జాతులుగా ఉంటారు. కానీ క్యాస్ట్ లేదు బైబిల్లో. క్యాస్ట్ బైబిల్కి వ్యతిరేకం, ట్రైబ్ కాదు. ఇది బైబిల్ పరంగా భారతీయ రాజ్యాంగంలో క్రైస్తవుడు అయినట్లయితే గనక వాడికి క్యాస్ట్ పెట్టడానికి లేదు. అంటే నువ్వు క్యాస్ట్ దగ్గర ఏమన్నా రాసి కింద రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ రాస్తే చింపు అవతల పడేస్తాడు. ఎందుకనంటే ఇండియన్ క్రిస్టియన్కి భారత రాజ్యాంగం ప్రకారం క్యాస్ట్ లేదు. అయితే చాలా మంది చేసే పని ఏంటంటే క్యాస్ట్ పరంగా భారతదేశంలో కొన్ని రాయితీలు ఇస్తారు కాబట్టి, రిజర్వేషన్స్ ఇస్తారు కాబట్టి, ఆ రిజర్వేషన్ పొందటానికి కొంతమంది చేసేటువంటి ద్వంద్వ పని. అంటే బయట వాడికి ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. అప్పుడు వాళ్ళు అలాంటి కులాలు వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ రాయితీలు ఇంకా కొనసాగాలని. ఒక విధంగా అది దొంగతనం అవుతుంది భారత రాజ్యాంగం ప్రకారం. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు డిక్లేర్ చేయాలి నీ యొక్క రిలీజియన్, నీ యొక్క ఫెయిత్ని డిక్లేర్ చేయాలి. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు, మనుషుల ఎదుట నువ్వు నన్ను అంగీకరించకపోతే, డిక్లేర్ చేయకపోతే పరలోకంలో తండ్రి ఎదుట నేను డిక్లేర్ చేయను అని. కాబట్టి ఒక విధంగా అది సవాలుతో కూడినటువంటి పని. ఆది అపోస్తుల కాలంలో నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకున్నందుకు సింహాల బోనులోకి పంపించారు. వాళ్ళు సింహాల బోనులోకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. అయితే ఈ కాలంలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నందుకు ఒకవేళ సీటు పోతే, ఒక ఉద్యోగం పోయే పరిస్థితి అయితే, దాన్ని వదులుకోవడానికి ఇష్టం లేకపోతే మనలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది అని అనగలమా? అందుకని ఒకవేళ ఇంకా క్రైస్తవ విశ్వాసంలో ఉండి ఈ క్యాస్ట్ లో కొనసాగుతున్నట్లయితే వాళ్ళని చీదరు కొట్టుకోను. వాళ్ళని మనం ప్రోత్సహించాలా, వాళ్ళని విశ్వాసంలో బలపరచాలా, వాళ్ళు దాన్ని కాదు అనే స్థాయి దాకా పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ వచనాల గురించి
అది ఎందుకు పడేశారు నీకు జవాబు తెలీదా అని అనొచ్చు. నేను బైబిల్ తెచ్చుకోవాలి పైకి, మీరు అడిగే ప్రశ్నలకి వచనాలకి అర్థాలు చెప్పమనంటే మనం పర్సనల్ గా కలుసుకోవచ్చు. ప్రజలందరికీ ఉపయోగపడేది వచనాలు కాదు, విషయాలు. అందుకనే పక్క పెట్టాను, ఏదో ప్రకటన గ్రంథంలో వచ్చిన వాడుతున్నాడు. వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు దేవుని చిత్తం అనేది ఒకవేళ ఆలోచించినట్లయితే, దేవుని చిత్తంలో 100 పాయింట్లు ఉంటే 70 పాయింట్లు దేవుడు ఆల్రెడీ బయలుపరిచేశాడు. ఈ 70 పాయింట్లని సహజమైన దేవుని చిత్తం అంటారు, జనరల్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. ఇది అందరికీ సమానమే. మీరు పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము, ఇది అందరికీ వర్తిస్తుంది. దేవుని చిత్తము ఆల్రెడీ బైబిల్లో బయలుపరిచిన దానికోసం మనం కొత్తగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభా, నేను దొంగతనం చేయడానికి వెళ్ళి తలుచుకున్నాను, ఇది నీ చిత్తమా కాదో బయలుపరచు అని శుద్ధి ప్రార్థన ఎవడు చేయక్కర్లేదు. దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు కదా? దేవుడు ఆల్రెడీ బయలుపరిచాడు 70%. కేవలం 30% మాత్రమే బయలుపరచలేదు. అది స్పెసిఫిక్, ఇది జనరల్ అందరికీ వర్తించేది. స్పెసిఫిక్ అది నీకు మాత్రమే వర్తించేది. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోండి, నువ్వు ఒకవేళ గుండె జబ్బు నిపుణుడు అవ్వాలన్నా, కళ్ళ డాక్టర్ అవ్వాలన్నా, లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిన డాక్టర్ అవ్వాలన్నా, మనం MD MS చదవాలి. MD MS చదవాలంటే ఖచ్చితంగా MBBS ఉండాలి. MBBS లేకుండా ఎవడు MD MS అవ్వలేడు. MBBS చదివినప్పుడు శరీరం అంతటి కోసం కొంచెం చదువుతాం, కొంచెం కొంచెం. ఆ తర్వాత శరీరంలో ఒక భాగం మీదే వాళ్ళు ఎక్కువగా చదువుతారు. చివరికి వాడేమవుతాడు, గుండు గురించే చదివినట్లయితే కార్డియాలజిస్ట్ అవుతారు, కళ్ళ గురించే చదివినట్లయితే ఆప్తమాలజిస్ట్ అవుతారు. MBBS తర 5 ఏళ్ళు చదివితే 5.5 సంవత్సరాలు, PG చదివేది 2 లేదా 3 సంవత్సరాలు. మన క్రైస్తవత్వంలో దేవుని చిత్తం కూడా 2 విభాగాలుగా ఉంటుంది. 70% అనేది MBBS లాంటిది. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైనట్లయితే, దేవుడు ఆల్రెడీ బయలుపరిచిన దాన్ని బాగా నువ్వు అన్వయించుకోగలిగినట్లయితే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు మాత్రమే వర్తించే 30% గాడ్స్ విల్ ఉందే అది బయలుపరుస్తాడు. ఈ 30% 3 విషయాల గురించే ఉంటుంది. ఏంటి ఆ 3 విషయాలు? 1, ఒకేషన్, ఏ వృత్తిలోకి వెళ్ళాలి. 2, లొకేషన్, ఏ ఊరు వెళ్ళాలి. 3, కాంబినేషన్, ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఇవి మాత్రం చాలా ప్రత్యేకమైనవి, మనకు మాత్రమే వర్తించేది. అవి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు బయలుపరచడానికి 7 మార్గాలు, 7 ways. నెంబర్ 1, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం ద్వారా బయలుపరుస్తాడు. 2, గాడ్లీ కాన్షియన్స్, మనస్సాక్షి ద్వారా బయలుపరుస్తాడు. 3, గాడ్లీ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ద్వారా ఆయన బయలుపరుస్తాడు. 4, గాడ్లీ ఎల్డర్స్, దైవికమైనటువంటి పెద్దల ద్వారా బయలుపరుస్తాడు. 5, డ్రీమ్స్, కలల ద్వారా బయలుపరుస్తాడు. 6, విజన్స్, దర్శనాల ద్వారా బయలుపరుస్తాడు. 7, సైన్స్, సూచనల ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. 7 మార్గాలు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ 7 మార్గాల్ని దేవుడే కాదు సాతానుడు కూడా వాడచ్చు. దేవుని వాక్యాన్ని పట్టుకొని సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి శోధించాడు. కాబట్టి 7 మార్గాలు కూడా సాతానుడు వాడచ్చు. మరి ఎలాగ సార్, ఏం చేయమంటారు? దేవుడు ఒక పద్ధతి ద్వారా బయలుపరిస్తే, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, కనిపెడతా ఉన్నప్పుడు, ఇంకొక మార్గములో ఆయన ధృవీకరిస్తాడు. మొదటి దాన్ని కమ్యూనికేషన్ అంటారు, 2 దాన్ని కన్ఫర్మేషన్ అంటారు. ఆ విధంగా దేవుని చిత్తాన్ని మనం వ్యక్తిగతంగా తెలుసుకోగలుగుతాం. దేవుని చిత్తాన్ని వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి, కానీ దాన్ని మనం అవుట్ సోర్స్ చేయకూడదు. అవుట్ సోర్స్ చేయటువంటి ఏంటి తెలుసా? అమెరికాలో కంపెనీ ఉంటుంది, దాని ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు. అయితే మీలో కొంతమంది పాస్టర్లకి డబ్బులు ఇచ్చి, దేవుని చిత్తం కనుక్కోండి, ఉద్యోగం మంచిదా కాదు, మా అబ్బాయికి ఆ అమ్మాయి సెట్ అవ్వలేదు మీరు చూడండి అని అడుగుతూ ఉంటారు. అది మీరు చేసుకోవాలి. దేవునిలో ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి దగ్గరగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు తన చిత్తాన్ని, తన మనసుని మనకు బయలుపరుస్తాడు. ఇందులో 2 క్వశ్చన్, బైబిల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని ఉంది కదా, దాని అర్థం ఏమిటి అని అంటారు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీరు చేస్తున్నారా? కొన్ని విషయాలు అవి ఆ ప్రాంతానికి చెందినవి, కొన్ని విషయాలు ప్రపంచం అంతటికి చెందినవి. బైబిల్లో ప్రపంచం అంతటికి అంటే సార్వత్రికంగా అందరూ కూడా పాటించాలి అనేవి ఎలా ఉండాలంటే, బైబిల్ను 3 భాగాలు చేద్దాం. యేసుప్రభుకి ముందు, యేసుప్రభు కాలం, యేసుప్రభు తర్వాత. ఈ 3 కాలాల్లో ఒకే విధమైనటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని సార్వత్రిక నియమం అంటారు. ఏది ఏమన్నా సరే దాన్ని పాటించాల్సిందే, సార్వత్రిక నియమం. ఎందుకంటే పాత నిబంధనలో ఉంది, యేసుప్రభు కాలంలో ఉంది, అపోస్తల కాలంలో కూడా ఉంది. ఒకవేళ దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం, స్త్రీ
బైబిల్ మొత్తంలో కూడా మౌనంగా ఉండమని చెప్పారా? పాతిరి పట్టణంలో డెబోరా 40 సంవత్సరాలు ఇస్రాయేలీలకి నాయకురాలుగా ఉంది. నోరు మూసుకొని అయితే నాయకురాలుగా ఉండడానికి వీల్లేదు కదా. కాబట్టి ఆమె ఖచ్చితంగా మాట్లాడినటువంటి నాయకత్వపు విషయాన్ని ఆమె అనుగ్రహించింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా పాతిరి పట్టణం. సువార్తల కాలంలో యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడనేది సువార్త. మొట్టమొదటిగా సువార్త బ్రేక్ అవుతుంది, బ్యాటరీ. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా తిరిగి లేచాడు అనేటువంటి మాట ఎవరికి చెప్పారు? మొట్టమొదటిగా చెప్పింది ఒక స్త్రీ. ఆ స్త్రీ అల్లి పేతురు యోహానుకు చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి సువార్తికురాలు స్త్రీ అని చెప్పాలి. ఇది యేసు ప్రభు కాలంలో. యేసు ప్రభు తర్వాత ఉన్నటువంటి కాలంలో నిజమే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, తిమోతి మీ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలను కొంచెం కొరింథులో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తూ మీ ఊర్లో ఉన్నటువంటి స్త్రీల్ని నోరు మూసుకొని ఉండమని చెప్పు అని. ఎందుకు రాశాడంటే కొరింథి సంఘంలో అదొక సమస్యగా ఉన్నది. ఇట్స్ ఎ ప్రైవేట్ ఇష్యూ. కొంతమంది ఏమంటారంటే కొరింథి సంఘాలకు దేవుని సంఘాలకు అని మొదటి వచనంలో ఉంది కదా, అది అందరికీ వర్తిస్తుందని. కరెక్టే, ఉత్తరం రాసేటప్పుడు అందరికీ వర్తించేటట్లు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. కానీ దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీ ఊర్లో ఒక ఆయన తన సొంత తల్లిని అంటే పినతల్లిని ఉంచుకున్నాడని. మరి అది అందరూ తీసుకుంటారో చెప్పండి నాకు. అది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఇట్స్ ఎ ఇష్యూ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కల్చర్. కొరింథి పట్టణంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అనేక మంది స్త్రీలు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. కొరింథి సంస్కృతి అంటే గ్రీసు సంస్కృతిలో ఉన్న విషయం ఏంటంటే స్త్రీలకి వాళ్ళు సమానమైనటువంటి హోదాని ఇవ్వలేదు. అయితే క్రైస్తవులు అవ్వంగానే స్త్రీలు ఎక్కువగా మాట్లాడితే ఒక విధంగా కల్చరల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకనే కొంచెం మౌనంగా ఉండండి అని చెప్పాడు. అదే పౌలు తిమోతికి రాసినప్పుడు ఉత్తరంలో ఉమెన్ డీకనసెస్ గురించి రాశాడు. సంఘములో ఉండేటువంటి స్త్రీలు పెద్దలుగా ఉంటారు వాళ్ళ కోసం. ఒకవేళ స్త్రీ ఎప్పుడు మౌనంగా ఉండాలంటే డీకనసెస్ ఎందుకు ఉండాలి? ఇది జనరల్ డాక్ట్రిన్ బైబుల్ నుంచి. అయితే కొన్ని సంఘాలు ఉన్నాయి, బ్రదరిన్ సంఘాలు, లేకపోతే మరికొన్ని సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆ సంఘానికి చెందిన వాళ్ళు అయితే మౌనంగా ఉండండి సంఘంలో. ఇప్పుడు పోయేదేముంది, పెద్ద ఏదో నోరు తెరిచి మీదేదో పీకేవాళ్ళలాగా మీరు మౌనంగా ఉండండి. దానికోసం కాగితం రాసి ఆడావాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మౌనంగా ఉండి చక్కగా సేవ చేస్తున్నారు, మీరు తెరిచి సేవ చేయగలిగితే బయటకు వచ్చి మీరు వేరే చోట చేయండి. అర్థమైందా? దానికోసం ఏదో సంఘ సంస్కరణ చేసే వాళ్ళలాగా శుద్ధి స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇది మేజర్ డాక్ట్రిన్ ఏం కాదు. ఒక వ్యక్తి మా సంఘంలో ఎవరు స్త్రీలు మాట్లాడకూడదంటే ఆయన తీసుకెళ్ళిన నరకంలో పడేరు. మా సంఘంలో అందరూ స్త్రీలు మాట్లాడతారంటే పరలోకంలో ఒక స్పెషల్ సీట్ ఏమేయరు. పరలోకంలో సీటు గురించి పెద్ద మార్పు కలిగేదేం కాదు. కాబట్టి దీని గురించి పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఏ సంఘమైనా సెట్ అయిపోవచ్చు. ఓకే, ఉంది ఇంకో ప్రశ్న ఉంది సార్. మరి లెంటు డేస్ చేయవచ్చా? ఇప్పుడు ఉపవాసము అనేది ఉంది కదా, లెంటు దినాల్లో ఉపవాసం చేస్తూ ఉంటారు, ఎక్కువసేపు దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. 40 రోజులు అర్థమైందా, మాంసం తింటాం అనేటం, లేకపోతే ఒక పూట భోజనం చేయటం, ఇవన్నీ చేస్తారు. సరే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్లో లేవు. బైబిల్లో లేదు కదా మనం చేయకూడదు అనొచ్చు. బైబిల్లో పళ్ళు తోముకోవాలి అక్కడ ఉందా? పళ్ళు తోముకోవాలి ఉందా? మరి రేపు నుంచి అప్పుడు పళ్ళు తోముకోకూడదు పడదామా? ఎప్పుడు అడగడే పళ్ళు తోముకోవచ్చా అని ఎందుకు అడగరు? పళ్ళు తోముకోవాలి. ఎందుకంటే పళ్ళు తోముకోకపోతే వాసన వస్తుంది, ఎదురు ఎవడు ఉండడు. కొంతకాలం పోతే పళ్ళు కూడా ఊడిపోతాయి, మనం తినడానికి ఏమో ఉండదు. అందుకే శుభ్రం కోసం తోముకోవటం. దానికి బైబిల్లో ఏమి లేదు. లెంటు అనేది కూడా బైబిల్లో నుంచి వచ్చింది కాదు, కానీ చరిత్రలో వచ్చినటువంటి ఆచారం. నిజంగానే ఆచారం, కానీ ఆ ఆచారం వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉంది. ఎలా అంటే 19వ శతాబ్దం వరకు మన ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో చదువు ఎవరికి ఉండేది కాదు. చదువు ఎందుకంటే చాలా పూర్ కంట్రీస్, పేద దేశాలు, చదువు ఉండేది కాదు. అయితే యాంగ్లికన్ అంటే సిఎస్ఐ సిఎన్ఐ, తర్వాత లూథరన్, తర్వాత మెథడిస్ట్, ప్రొటెస్టాంట్, ఈ చర్చెస్ వాళ్ళు ఈ రెండు ఖండాల్లో బాగా పరిచయం చేయడం మొదలుపెట్టారు. అయితే పరిచయం చేసినప్పుడు చాలా మంది మారుమనసు పొందారు. ఈ మారుమనసు పొందినప్పుడు వాళ్ళకి సరిగ్గా చదువు ఉండేది కాదు. చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వడానికి వాళ్ళకి చదువు లేదు. అందుకనే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. ఎవరు తెలుసా? ప్రతి సంవత్సరం కూడా యేసు ప్రభు వారు
చనిపోయినటువంటి మంచు శుక్రవారం ఉంటుంది, దానికి ముందున్నటువంటి ఆదివారం మట్ల ఆదివారం ఉంటుంది. అక్కడ నుంచి 36 రోజులు ముందుకు వచ్చి బుధవారం ఎక్కడైతే వస్తుంది నియరెస్ట్ పాయింట్ అక్కడ బసం బుధవారం అని, ఆ బసం బుధవారం నుంచి మట్లాదివారం వరకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఒకసారి మరలా చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం సంఘంలో చేర్చబడతారు కదా, వాళ్ళు యేసు ప్రభు యొక్క జీవితం మొత్తం గాస్పుల్స్ లో సువార్తల్లో ఏముందో ఒకసారి వినాలి అని వాళ్ళు ఎలమనాక్ సృష్టించారు. ఆ విధంగా వాళ్ళు వాక్య ధ్యానాన్ని సృష్టించారు. ఎందుకని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒకసారి యేసు ప్రభు యొక్క జీవితాన్ని మననం చేసుకుని దేవునికి దగ్గర అవడానికి. అందుకని లెంటు అనేది పెట్టారు. నీకు ఇష్టం లేదా మానే, బాగుంటుంది అనికంటే ఆచరించు, ఆచరిస్తే మంచిదే. ఆచరించినంత మాత్రం పరలోకంలో స్పెషల్ ప్లేస్ ఎవరు, లేనంత మాత్రం నిన్ను బయట పంపించారు. ప్రాముఖ్యమైన విషయం అంటే నువ్వు దేవుని దగ్గర ఉంటావా లేదా. బట్ లెంట్ వెనకాల ఉన్నటువంటి ఆచారం ఇది చెప్పడం నా వంతు, అది చెప్పారు. మూడోది, నాలుగోది, ఉపవాసం గురించి వివరించండి. ఉపవాసం గురించి వివరించేదేముంది, ఉపవాసం రెండు పదాల యొక్క సముదాయం. ఉపవాసం, ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించం. దేవుడికి దగ్గర అవడానికి దేవుడి నుంచి దూరం అయ్యేది ఏదైతే పక్కకు తీసేస్తారో దాన్ని ఉపవాసం అంటారు. వంట వండుకోవటం, తినటం, అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, అభ్యంతరం ఉంటే కొన్ని దినాలు పక్కకు పెట్టి ప్రభు ఎన్ని అడ్డుగా ఉన్నాయో పక్క పెడతా, ఇదంతా సమయం నీకే ఇస్తాను అని దేవుని దగ్గరే కూర్చుంటే దాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసాన్ని ఉపమావాసం చేయకూడదు. అంటే ఏంటి, ఉపవాసం చేస్తున్నానని అన్నం మానేసి 1/2 కేజీ అన్నం తినేవాడు 1.5 కేజీ ఉప్మా తినేసి నేను ఉపవాసం చేస్తున్నానంటే అది ఉపవాసం కాదు, ఉపమావాసం అవుతుంది. ఉపవాసం అనే తెలుగు పదానికి అర్థం దేవుడికి దగ్గర అవడం. ఉపవాసం చేయడానికి అడ్డొచ్చేది అంటే దేవుడికి దగ్గర అవడానికి ఏదైనా అడ్డొస్తే దాన్ని పక్కకు తీసేస్తాం. అది కొన్ని రోజులు ఉద్యోగం కావచ్చు, కొన్ని రోజులు భోజనం కావచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు కలవటం కావచ్చు. అదే మొదటి కొరింథీ 7 అధ్యాయంలో చూస్తాం, ప్రార్థన కోసం ఉపవాసం కోసం భార్య సమ్మతి తీసుకొని భర్త భార్యలు వేరుగా ఉండొచ్చు కొద్దిసు అంటే 2 రోజులు 3 రోజులు ఆ విధంగా చెప్పాడు. దానికోసం స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా కలవటం అనేది పాపం అని కాదు, అది చెడ్డదని కాదు, దేవుడు చాలా పవిత్రంగా చూశాడు. కానీ అది అడ్డుగా ఉండొచ్చు, అది మన హృదయంలో కొంచెం కలత కలిగించవచ్చు. అందుకనే అలా కొంచెం దూరం అవడానికి ఇష్టపడితే చేయండి అన్నారు. ఉపవాసం అది అయితే ఉపవాసం చేసేప్పుడు పెద్ద హడావిడి చేసి పెద్ద బోర్డు తలిగించుకోక్కర్లేదు. మా ఇంటి వెనక ముందు మేము ఇంట్లో భోజనం ఉపవాసంలో ఉన్నామని. ఉపవాసం చేసేప్పుడు చాలా ప్రైవేట్గా చేయమన్నారు దేవుడు. ఉపవాసం చేసేప్పుడు చాలా మంచిగా కనబడమన్నాడు, అంటే శుభ్రంగా తలస్నానం చేసి వీలైతే కొంచెం ఎక్కువ ఫేరంలో ఓలి రాసుకోమన్నాడు దేవుడు, మన భాషలో చెప్పాలంటే. ఎందుకంటే బాగా బ్రైట్ కనబడాలి, అంతేగాని నా ఉపవాసం అని ఫేస్ పెట్టకూడదు. అది దేవుడి యొక్క ఉద్దేశం. హడావిడి చేయకూడదు, పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇది బిబ్లికల్ ప్రిన్సిపల్. నీకెవడు చెప్పాడ్రా అంటే నాకెవడు చెప్పలేదు, దేవుడు చెప్పిన మాటలు. అర్థమైందా? దీన్ని ఆచరించాలని నీ ఇష్టమయ్యా, ఆచరిస్తే ఆచరించలేదు మాని అడిగావు గాడు చెప్తున్నా. అర్థమైందా? ఉపవాసం అంటే ఏంటని బిబ్లికల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫాస్టింగ్ ఈస్ దాట్. ఓకే, నెక్స్ట్. ఇది లాస్ట్ క్వశ్చన్ అని ఈయన అన్నాడు, నేను అనలా, ఎన్నో లేదు. అర్థమైందా? మళ్ళీ వచనాలు తీసుకొచ్చా, నువ్వు వచనాలు చిరాకు నా కృష్ణ, వచనాలు చిరాకు అంటే వీడికి బైబిల్ రాదు అనుకోద్దే. అంటే వచనాలు అడిగారంటే ఖచ్చితంగా ఓ పాస్టర్ అయిన ఉంటాడు. ఏదైనా సరే వచనం పక్క పెడతా, విషయం మనకు కావాలి. ఇక్కడ డీల్ చేయాల్సిన విషయాలు కానీ ఆ వచనంకి అర్థం ఏంటి, ఈ వచనానికి అర్థం, దా ప్రైవేట్గా రా, దగ్గర రా, మాడుకుందాం. అర్థమైందా? పబ్లిక్ గా చెప్పండి. పాతాళం ఎక్కడ ఉంది మా ఇంటి వెనకాలే, వస్తావా? సరదాగా ప్రభువుని తెలుసుకున్న అన్యులు ఆత్మలు. ఇది కూడా పాతాళం గురించి రాజమండ్రిలో ఎక్కువ బాధపడుతుంది. ఏమైంది అంటే పాతాళంలో సువార్త ప్రకటించబడుతుందా అని బైబిల్ మిషన్ సేవకులు చెప్పే బాధలు ప్రస్తుత కాలంలో పాత్రలో సువార్త చేస్తున్నాడని చెప్తున్నారు. నిజంగా అబద్ధము. ఓకే, నేను నిన్న దీనికి ఆన్సర్ ఇచ్చాను, మళ్ళీ అడిగారు కాబట్టి బహుశా నిన్న వచ్చిన వాళ్ళు అయి ఉండరు. పాతాళము పరలోకము అంటే నరకము పరలోకము అనేది భౌతికమైంది కాదు, భౌతికమైంది అంటే ఫిజికల్. అర్థమైంది? ఫిజికల్ అయితే ఎక్కడ ఉంది అని చెప్పొచ్చు. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్న మీరు జవాబు చెప్తే పాతాళం కూడా నేను జవాబు చెప్తాను. నీ మనసు ఎక్కడ ఉంటుందో చెప్పగలవా? ఇక్కడ 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 ఎక్కడ ఎక్కడ ఉంటుంది చెప్పలేదు. గుండెకాయ ఎక్కడుందో చెప్తావు, హృదయం ఎక్కడుందో చెప్తావా, హృదయం ఎక్కడ ఉంది నీ చుట్టూ తిరుగుతుందని అంటావా?
ఆలోచించు. హృదయం అనేది కంటికి కనబడింది, మనసు అనేది కంటికి కనబడింది, ప్రాణం ఎక్కడుంది చెప్పగలవా? చెప్పలేవు. ఇది భౌతికేతమైనవి, బియాండ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ అంటారు. పాతాళము పరలోకము లేదా నరకము పరలోకం అనేది బియాండ్ ఫిజిక్స్, భౌతికేతమైనవి, మెటాఫిజిక్స్ అంటారు. కాబట్టి అది ఎక్కడుందంటే ఎవడు చెప్తాడు? ఎవడు దాన్ని చూపించలేడు. కాకపోతే బైబిల్లో సాక్షాత్తు దేవుడు చెప్పాడు, అది ఉందని. కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మితే పరలోకాన్ని నరకాన్ని నమ్మాల్సిందే. నువ్వు పరలోకాన్ని నరకాన్ని నమ్మట్లేదంటే ఎవరిని నమ్మట్లేదని అర్థం? దేవుణ్ణి నమ్మట్లేదని అర్థం. ఓకే, రైట్. ఇది ఒక ఆన్సర్ ఎక్కడుంది. రెండోది, పాతాళంలో సువార్త బోధిస్తారా? బోధించరు. ఎందుకనంటే చాలా స్పష్టంగా మనం ప్రసంగి గ్రంథంలో చూసినట్లయితే 7:10-11 వచనాల్లో ఎక్కడున్నప్పుడే నువ్వు ఏమన్నా చేయగలుగుతావు, చచ్చిపోయిన తర్వాత ఏమైనా చేయడానికి ఉంటుందా? లేదు. కాబట్టి ఎక్కడే చేయి అని అన్నారు. రెండోది, యేసుప్రభు వారు తన నోటితో ఒక అద్భుతమైనటువంటి ఉపమానం లాంటిది చెప్పాడు. ఏమనంటే, లాజర్ అనేటువంటి ఒక పేదోడు ఉండేవాడు, ఒక ధనికుడు ఉండేవాడు, ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఏమో లాజర్ ఏమో అబ్రహాం రొమ్ముకి వెళ్ళాడు, అంటే దాన్నే పారడైజ్ అంటారు. ఈ ధనికుడేమో నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్తే ఆ నరకానికి చుక్క నీరెమ్మంటే ఇయ్యర్రా బాబు అని అన్నాడు. ఏ అంటే అది ఫైనల్. అక్కడ బోధించడాలు లేవు, చెప్పడాలు లేవు, ఏమంటే కొంచెం ట్రాన్స్ఫర్ ఏమన్నా అప్లై చేసుకోవచ్చు అంటే లేదు. అర్థమైందా? అవి ఏవి కుదరవు. ఇక్కడ వన్స్ ఫర్ ఆల్ ఇట్స్ ఫైనల్, ఇంకా దానికి వేరే మార్పు లేదు. సో నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం అని అంటే కుదరదు. ఏది చేసినా ఇప్పుడే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని యేసు ప్రభువారు అందుకే చెప్పారు. సో దానికి మనం స్పందించాల్సిన టైంలో స్పందించాలి. ఓకే, ఇంకోటి చెప్తారా? లాస్ట్ ఆయన డబ్బులు ఇచ్చాడినా? చాలా ఇచ్చాడు. ఓకే, ఇస్కరియోతు యోధ ప్రభువుని అప్పగించారు కదా, అది దేవుని ప్రణాళిక లేక అపవాది అపవాదికి చోటు ఇవ్వడం వల్ల? మరి లేఖనాల ప్రకారం ప్రభు అప్పగింపబడ్డారు కదా, అది యోధ తప్పు అవుతుందా? లేఖనాల ప్రకారం యేసు ప్రభు అప్పగింపబడాలి, దాంట్లో డౌట్ లేదు. యోధానే అప్పగించాలని లేఖనం ఉందా? ఒకవేళ యోధా గనక విధేయత చూపించినప్పుడైతే ఇంకెవడో చేసి ఉండేవాడు. యోధాకి చివరి క్షణం దాకా స్వేచ్ఛ ఇవ్వబడింది. యోధాకి చివరి క్షణం దాకా, చివరి క్షణం దాకా ఆయన నో చెప్పడానికి అవకాశం ఉంది. యేసు ప్రభుని అప్పగించడం విషయంలో ఆయన స్వేచ్ఛాపూరితంగా అపవాదికి చోటిచ్చాడు, ఆయన అప్పగించాడు. అందుకే యేసు ప్రభు మీద బాధ్యత లేదు, దేవుడి మీద బాధ్యత లేదు. అంత దాకెందుకండి? నిన్న సువార్త చెప్పా, ఈ రోజు కూడా సువార్త చెప్తాను కదా. ఇంత చెప్పిన తర్వాత మీలో కొంతమంది అంగీకరించకుండా పోతారు, సచ్చి నరకంలోకి వెళ్తారు, దాన్ని నేను బాధ్యన్నా చెప్పు. మీరు ఎంత తెలియగల వాళ్ళు అంటే, ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరిగితే గెలిస్తే బ్యాట్స్మెన్ని బౌలర్ని బాగా మెచ్చుకుంటారు, ఓడిపోతే ఎంపైరింగ్ బాగాలేదని, పిచ్ బాగాలేదని, బాల్ ట్యాంపరింగ్ అని అంటారు. గెలిస్తే మాత్రం మందే గొప్ప, ఓడితే కనుక అది తేడా ఇది తేడా అని అంటూ ఉంటారు. ఇస్కరియోతు యోధ అప్పగించబడ్డాడు కాబట్టి ఇస్కరియోతు యోధ మీద దోశారు. మరి పేతురు కూడా నో అని చెప్పాడు, కానీ దేవుడికి అవకాశం ఇచ్చాడు, దేవుడు పేతురుని క్షమించాడు, అవునా కదా? కాబట్టి ఇస్కరియోతు యోధ దేవుని ప్రణాళికలో లేడు, అప్పగించేవాడు ఒకడు ఉండాలి అంతే. ఇస్కరియోధ యోధ అని లేదు, అది ఆయన చేసుకున్నాడు ఆ విధంగా. చాయిస్ ఈజ్ ఆర్స్. ఎప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా మనకున్నటువంటి స్వేచ్ఛను ఆయన దాటి వెళ్ళడు. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తట్టుచు ఉన్నాం. తట్టడం అంటే నెమ్మదిగా కొడతాం. మన ఇల్లు అయితే కొట్టం, తడతాం, కొడతాం, తట్టం, కొడతాం, తలుపు తీస్తావా లేదని అరుస్తాం. ఏసీ అలా అరవడు, చాలా మర్యాదగా పిలుస్తాడు. తెరిసి లోనకి రమ్మంటే ఆయన వస్తాడు, లేదు అంటే ఆయన వెళ్ళిపోతాడు. చాయిస్ ఈజ్ ఆల్వేస్ ఆస్. కాబట్టి ఇస్కరియోతు దాకా చాయిస్ ఇచ్చారు, ఆయన కాదన్నాడు, అందుకని ఆయన నరకానికి పోయాడు. అయితే పేతురుకు అవకాశం దొరికింది, దేవుడు ఆయన్ని క్షమించాడు. దీని గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ మెసేజ్లో ఇంకొంచెం క్లారిటీతో చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.